बीजेपी राष्ट्र అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 9వ రోజు కొనసాగుతుంది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద స్వాతంత్ర సమర యోధుడు బత్తిని మిగులయ్య గౌడ్కు నివాళులర్పించారు. సిరిపురం నుంచి రామన్నపేట దుబ్బాక మీదుగా మునిపంపుల వరకు యాత్ర కొనసాగనున్నది. తొమ్మిదవ రోజు పాదయాత్ర 12.5 కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టే చర్యల గురించి వారికి వివరించనున్నారు. సాయంత్రం రామన్నపేట వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్ రాత్రికి మునిపంపుల వద్ద బస చేయనున్నారు. మీరందరూ కలిసి విఆర్ఎల్ తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఎల్ అందరూ కలిసి ఇన్ని పైసలు జమేసుకొని కేసీఆర్ కుటుంబ సభ్యుల ఎవరో దొరగొడుకొని ఇంత కమిషన్ ఇస్తే మీ పనులైతాయి. అంతేనా కదా? లేకుంటే మీరు ఏసు సాగిరి కేసీఆర్ గుర్తిస్తే కేసీఆర్ 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 అంటలేము ఇప్పుడు. ఇలా కాసం చంద్రశేఖర్ రజ్వి అంటున్నాం ఇవాళ. ఎందుకంటే కమిషన్ లేని, పర్సంటేజ్ లేని, వాటాలు లేని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబం ఏం జరగదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పని కావాలన్నా కూడా అయితే ముఖ్యమంత్రి కలవడు. ముఖ్యమంత్రి కలవకుండా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఎవరు కలిసి కమిషన్ ఇచ్చినా కూడా వాటాలు ఇచ్చినా కూడా పర్లేదు. ప్రతి పని మీరు చేస్తున్నారు, గుడ్డు చాకిరీ చేస్తున్నారు. మీరు గుడ్డు చాకిరీ చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు మీరు వేసుకోవాలి ప్రజల దగ్గరికి. ముఖ్యమంత్రి ఏం చేసినా ఏం చేయకుండా ముఖ్యమంత్రి చెప్పింది సీఎంఓ నుంచి వచ్చిన పాటలన్నీ మీరు అబద్దాలైన నిజాలైన పోయి ప్రజలకు చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఎంత సేవ చేస్తారు, ప్రభుత్వాన్ని కాపాడే మీరే, ఇలా ప్రభుత్వం నుంచి గొప్పలు చెప్పేవాడు మీరే. ఏ దానిలో కూడా ముఖ్యమంత్రి చేస్తాడు, నేను జీతం ఇస్తున్నా, నేను ఏం చెప్తే మీరు చేయాలి. కళ్యాణలక్ష్మి పిల్లలు ఉన్నాక పిల్లలు పెళ్లే ముందు కళ్యాణలక్ష్మి ఇవ్వాలి, పిల్లలు ఉంటా కూడా కళ్యాణలక్ష్మి ఇస్తారు. అయినా కూడా ప్రజలు సంధానిస్తారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రజలు గెలవకుండా కూడా ముఖ్యమంత్రి గొప్పలు కూడా చెప్తున్నారు, అవతల కూడా చెప్తున్నారు. మరి గిన్ని ముఖ్యమంత్రి కోసం గింత సేవ చేస్తుంటే, అలా పార్టీని కాపాడే గింత సేవ చేస్తే, అలా ప్రభుత్వాన్ని కాపాడే గింత సేవ చేస్తే విశ్వాసంతో మీ సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి. మీరు అడగలే ముఖ్యమంత్రి అసెంబ్లీ లేపాడు, పే స్కేల్ అమలు చేస్తా చెప్పన్నాడు, పెన్షన్లు ఇస్తాడు. 50 సంవత్సరాలు దాటినటువంటి అందరు పొమ్మ ముసలోళ్ళు చాలా సంవత్సరాలు సేవ చేస్తున్నారు. ఇలా నడవలేని పరిస్థితి, తినలేని పరిస్థితి, వాళ్ళు చేసే సేవకు మొత్తం అనారోగ్యాల పాలయ్యారు. ఆ గొడ్డు చాకిరి ఏలక అవస్థలు పడుతున్నారు. వాళ్ళు సేవ చేసిన దాన్ని గుర్తించి వాళ్ళ వారసులకు ఇస్తానని చెప్పి ఆయనే అన్నాడు. ప్రమోషన్ ఇస్తాను ఆయన అన్నాడు. ఎన్ని రోజులు చాకిరీ చేస్తారు మీరు? గుడ్డు చాకిరీ చేస్తున్నారు, గిరే పట్టుకుపోతారా మీరు? ఇంకా మీ ప్రమోషన్లు ఇస్తాను అని అనడా లేదా? అన్ని ఉరుచుకుంటా మాట చెప్పి అయితే నమ్మ తీర్పు పాలాభిషేకం చేస్తారు. ఆ రోజు ఆ పాలకు పెట్టిన పైసలు చాలు, పాలాభిషేకం పెట్టిన పైసలు చాలు ఇవ్వాలి మీ జీవో పేసుకెళ్ళామని చేయాలంటే. కాబట్టి అందుకే ముఖ్యమంత్రి ఏం చేయడన్నా సరే ఇవాళ నేను వచ్చిన కదా, గట్టిగా మాట్లాడినా కదా చేస్తారు వేస్తారు వచ్చి. ఎందుకంటే నిన్న ఫీల్డ్ హాస్టల్ తీసుకుంటానండి, నిన్న మొన్న బాగా తిట్టినా, మొన్న బాగా లుల్లు పెట్టినా. ఫీల్డ్ హాస్టల్ ముఖ్యమంత్రికి లేఖ రాసిన నేనే, బిడ్డ నువ్వు ఏకుంటే మా ప్రభుత్వం అసలు చేస్తా అని చెప్పాను. మళ్ళీ ఇట్లా మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంటుందా?